సిద్దిపేట జిల్లాలో అరాచకం చోటు చేసుకుంది. పిల్లలతోనే అన్ని పనులు చేస్తున్న ప్రిన్సిపల్ చేర్యాల ఎస్సీ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారులతో వంట చేస్తున్నారు ప్రిన్సిపల్. అలాగే కాంట్రాక్టర్తో ప్రిన్సిపల్ అశోక్ బాబు ములాఖత్ అయినట్లుగా, కాంట్రాక్టర్కు వచ్చే డబ్బుల్లో సగం ప్రిన్సిపల్ జేబులోకే వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే అడిగే నాథుడు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ప్రిన్సిపల్ తన వ్యవహార తీరుతో విద్యార్థుల సంఖ్యను తగ్గిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతేడాది 600 నుంచి ఈసారి 430 మంది విద్యార్థులకి పడిపోయే దిశ మొత్తం చెత్తా చెదారంగా మారింది గురుకుల హాస్టల్. అలాగే ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ పరిస్థితిని పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత దిగజారిపోయినట్లుగా తెలుస్తోంది. జిల్లా మంత్రి కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రిన్సిపల్ అరాచకాలు అలాగే కొనసాగుతున్నాయి. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సిద్దిపేట జిల్లాలో అరాచకం బయటపడింది. సిద్దిపేట జిల్లాలోని బాలుర గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురుకుల పాఠశాలలోని ప్రిన్సిపల్ గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థులతోనే అన్ని పనులు చేయిస్తుండడం అరాచకం బయటపడింది. దీంతో ప్రిన్సిపల్ అరాచకాలతో 600 విద్యార్థుల సంఖ్య ఏదైతే ఉందో అది ఈ సంవత్సరానికి 450కి పడిపోయింది. ఇంత జరుగుతున్నా కానీ జిల్లా కలెక్టర్ కానీ ఉన్నతాధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నగేష్ జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, అక్కడ ఏం జరుగుతుంది? సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఎస్సీ గురుకులంలో అరాచకం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రిన్సిపల్ అశోక్ బాబు ఎవరైతే ఉన్నారో విద్యార్థులతోనే నిత్య కృత్యాలు పని చేయిస్తున్నారు. ఆయన తన పనులతో పాటు ఇతర పనులు, విద్యార్థులు చేయకూడని పనులు కూడా ఆయన చేయిస్తున్నారు. ఎవరైతే అటెండర్లు తర్వాత వర్క్ మెన్స్ ఉంటారో హాస్టల్లో, వాళ్ళు కాకుండా కాంట్రాక్టర్లతో కుమ్మకై విద్యార్థులతోనే అన్ని పనులు చేయిస్తున్నారని చెప్పుకోవచ్చు.
మనం చూసుకుంటే సిద్దిపేట జిల్లా చేర్యాలలో దాదాపు ప్రతి సంవత్సరం 600 నుంచి 800 మంది విద్యార్థులు ఈ కళాశాల తర్వాత ఈ పాఠశాలలో చేరుతూ ఉంటారు. చాలా మంది పేద విద్యార్థులు ఈ కళాశాల చేరుతూ ఉంటారు. వారికి సరైన డైట్ ఫుడ్ లభిస్తుందని అదే ఉద్దేశంతో ఈ గురుకులంలో అయితే చేరుతుంటారు. ప్రిన్సిపల్ అశోక్ బాబు గారు అయితే ఉన్నారు. ఆయన ఇటీవల కాలంలో వంట హాల్లో విద్యార్థులు చపాతీలు చేస్తూ కనిపించారు. ఇదేం జరుగుతుందని ప్రశ్నిస్తే ఆయన సమాధానం దాటవేశారు. ఎవరైతే మీడియా ప్రతినిధులు వెళ్ళినప్పటికీ ఆయన అక్కడ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దాటవేసే క్రమం అయితే పాటిస్తున్నారు. ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళని కూడా బయటకు రానియకుండా మీడియా కంట పడితే వాళ్ళు ఏదైనా విషయం బయటకు చెప్తారని చెప్పి విద్యార్థులు కూడా బయటకు రానియ్య పరిస్థితి ఉంది. అశోక్ బాబు ఎవరైతే వంట గదిలో లేబర్ ఉంటారో వారిని కానియకుండా కాంట్రాక్టర్ తో కుంభక్కయ్యి నిత్యం చేయాల్సిన వంటలను కూడా విద్యార్థులతోనే చేయిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. నగేష్, అయితే విద్యార్థులతో వంట చేయించడం ఈ ఇతరత్ర పనులు చేస్తున్నారు, మరి విద్యార్థుల చదువు ఎలా కొనసాగుతుంది, దీని పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఎలా స్పందిస్తున్నారు? ఈ విషయం అయితే చాలా వరకు గోప్యంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రిన్సిపల్ అశోక్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన తన గత ఏడాది వేరే ప్రిన్సిపల్ ఉండేవారు. ఆయన ఈ ఏడాది ప్రిన్సిపల్ గా వచ్చారు. ఈ సంవత్సరం నుంచి వచ్చిన క్రమం నుంచి విద్యార్థులతోనే సొంత పనులు చేయించడం, తర్వాత ఆస్తులకు సంబంధించిన పనులు అయితే విద్యార్థులు చేస్తున్నారు. దీంతో చదువు కూడా కుంటుపడిందని చెప్పుకోవచ్చు. దీంతోనే గత ఏడాది 600 నుంచి 700 వరకు ఉండే విద్యార్థుల సంఖ్య ఈ సంవత్సరం 430కి పడిపోయింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళినప్పటికీ వాళ్ళు కూడా తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అశోక్ బాబు వ్యవహారాన్ని ఇప్పటికే చాలా మంది తల్లిదండ్రులకు కూడా తెలియజేసినప్పటికీ వాళ్ళు కూడా పలువారు వచ్చి అడిగినప్పటికీ ప్రిన్సిపల్ వారి విషయాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకపోవడం, విద్యార్థుల భవిష్యత్తును ఆయన మొత్తం గంగలో కలిసినట్లుగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చేర్యాలలో ముఖ్యంగా ఈ ఎస్సీ గురుకులం ఏదైతే ఉందో అది కొంత సిద్దిపేట టౌన్ కు కొద్దిగా దూరంగా ఉంటుంది. అంటే రిమోట్ ఏరియా దగ్గరగా ఉంటున్నట్టుగా ఉండడంతో దాంతో చాలా మంది ఉన్నతాధికారులు కూడా అటువైపు వెళ్ళడం లేదు. చాలా వరకు విద్యార్థులు, తర్వాత ఇతర ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉంటారో వారు కూడా ఈ పనుల పట్ల అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము చదువుకోవడానికి వచ్చిన క్రమంలో ఇలాంటి పరిస్థితులు చేయాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ఇప్పటికే విద్యార్థులు తమ తల్లిదండ్రులు కూడా ఫోన్లో ఈ విషయాన్ని తెలియజేశారు తెలిసింది. కానీ వాళ్ళు వచ్చినప్పటికీ ప్రిన్సిపాల్ నుంచి సరైన సమాధానం లేదు. ఆర్టీఓ సిద్దిపేట ఎవరైతే నిర్మల ఉంటుందో ఆమె కూడా మనం పరమాత్మ ఫోన్లు చేయడం జరిగింది ఈ విషయం గురించి ఆరా తీయడానికి. ఆమె కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎవరైతే ఈ వ్యవహారంలో ఆశలు చూసే వ్యవహారం ఎవరైతే ఉంటుందో ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓవరాల్ గా గురుకులాలు కేజీ టు పీజీ వరకు గురుకుల విద్య అనేది ప్రవేశపెట్టింది. దీంతోనే చాలా మంది పేద బడుగు బలహీన వర్గాల వారు ఈ విద్యార్థులు ఆశల్లో మెరుగైన వైద్య విద్య, తర్వాత సౌకర్యాలు ఉంటాయి, ఫుడ్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో వారు చేరుతున్నారు. కానీ ఇలాంటి ప్రిన్సిపాల్ వ్యవహారంతో చాలా వరకు ఆశల్లో విద్యార్థుల అసంతృప్తి గురై వాళ్ళ సొంత గ్రామాలకు మళ్ళీ దారి మళ్ళాల్సి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం గత ఏడాది చూసుకున్నా ఈ ఏడాది చూసుకున్నా సిద్దిపేట జిల్లా చేర్యాల ఈ ఎస్సీ గురుకులం ఏదైతే ఉందో అక్కడ దాదాపు 150 నుంచి 200 మంది విద్యార్థులు ఇప్పటికే వెళ్ళిపోయారు సొంత గ్రామాలకు. ఎందుకంటే ప్రిన్సిపాల్ వ్యవహారం నచ్చకే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని చెప్తున్నారు. అయినప్పటికీ ఉన్నతాధికారులు ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే వ్యవహారం అని ఆయన అడిగినప్పటికీ ఆయన సమాధానం దాటవేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. నగేష్, అయితే పిల్లలతోనే అన్ని పనులు చేయించడం, వంటతో సహా చేయించడం, పిల్లలకి చదువు కూడా సరిగ్గా సాగకుండా చేయడం, ఇవన్నీ చూస్తుంటే అరాచకాలని తెలుస్తున్నాయి. మరి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతున్నా కానీ ఉన్నతాధికారులు కానీ కలెక్టర్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలు ఏమిటి? అయితే ఈ విద్యార్థులు ఎవరైతే వంట పనులు తర్వాత ఇతర పనులు చేస్తున్న విషయాన్ని ఇంతకాలం అయితే ప్రిన్సిపాల్ చాలా గుర్తుగా ఉంచారు. ఎందుకంటే విద్యార్థులు బయటకు వెళ్ళకపోవడం, తర్వాత వాళ్ళ తండ్రులకు ఫోన్లు చేయలేకపోవడం అనేది చాలా కాలంగా చేస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలోనే కొంతమంది విద్యార్థులు తమ ఇంటికి సెలవులో ఇంటికి వెళ్ళిన క్రమంలో ఈ విషయాన్ని చెప్పినట్టుగా తెలిసింది. ఎందుకంటే తమ చదువుకోవడానికి వచ్చే తాము వంట చేయడం, వంట పనులు చేయడం, చపాతీలు చేయడం, ఇలా వంట సామాగ్రి పనులు మేము చూసుకుంటే చదువుకోవడానికి వెళ్ళిన మాకు ఇక్కడ పరిస్థితి బాగాలేదని వాళ్ళు వివరించారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి వాళ్ళు తీసుకుపోయినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. ఉన్నతాధికారులకు కూడా మనం ఫోన్ ద్వారా ఏదైతే ఆర్టీఓ నిర్మల ఉంటుంది ఆమె కూడా మనకు ఫోన్ లో ట్రై చేశాము, ఆమె కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చాలా వరకు కలెక్టర్ దృష్టికి ఈ విషయం ఇంకా వెళ్ళిందా లేదని తెలియలేదు. మన సీవీఆర్ న్యూస్ కథనం ద్వారా కలెక్టర్ ఈ విషయం పైన సీరియస్ గా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు కూడిన అంశం ఇది. ఎస్సీ గురుకులంలోనే ఇలా జరుగుతూ ఉంటే మిగతా గురుకులాల్లో ఏ విధమైన పరిస్థితులు ఉంటాయనేది మనము పరిశోధనాత్మక కథనాల ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు వారి భావి తరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గురుకులాలు నేటి గురుకులాలే రేపటి భావి భారత కేంద్రాలు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. అలాంటి భావి భారత కేంద్రాలలోనే
ఇలాంటి అరాచకాలు కొనసాగుతుంటే ప్రిన్సిపాల్ లాంటి ఈ అశోక్ బాబు లాంటి ప్రిన్సిపాల్ పైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకుంటేనే ఈ దీనిపైన వారికైతే న్యాయం జరుగుతుంది. లేదంటే విద్యార్థులు ఇలాగే క్రమక్రమంగా తగ్గి వారి సొంత గ్రామాలకు వెళ్ళి తమ కర్జీలోని బండిలోనే చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంటుంది. నాగేష్, అయితే అంటే ఇప్పుడు ఏదైతే విద్యార్థులు ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి అధికారులు అయితే ఎటువంటి స్పందన కనబరచలేదు, మరి స్థానిక అధికార ప్రతినిధులు కానీ ప్రతిపక్ష ప్రతినిధులు కానీ ఎవరికైనా ఈ విషయం దృష్టికి వెళ్ళిందా, తల్లిదండ్రులు ఎవరైనా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తుందా? ఈ విషయం పైన ఇప్పటి వరకు అయితే ప్రజాప్రతినిధులు స్పందించలేదు. మన సిబిఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా ఈ విద్యార్థులు సంపాదించింది. ఎందుకంటే ప్రిన్సిపాల్ వ్యవహారాన్ని బుట్టదాఖలు చేస్తే బట్టబయలు చేస్తేనే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ స్పందించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి ఆదివారం పూట ఈ రోజు బయటపడిన విషయం రెగ్యులర్ గా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆదివారం పూట ఎవరైతే వంటగదిలో వర్కర్లు రాలేని నిపంతో ఈ వర్క్ చేయిస్తున్నారు, కానీ నిజానికి రెగ్యులర్ గా ఇదే తరచు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై మనం ప్రజాప్రతినిధులు కూడా ఆరాధించాం. అయితే మా దృష్టికి అయితే ఇంతవరకు ఈ విషయం తెలియలేదు. మేము తప్పనిసరిగా ప్రిన్సిపాల్ గాని కలెక్టర్ గాని ఈ విషయాన్ని తెలియజేస్తాం. తెలియజేసి ఎవరైతే ప్రిన్సిపాల్ అది బాగున్నాడు అశోక్ బాబు ఆయన పైన చర్యలు తీసుకునే విధంగా మేము ఒత్తిడి చేస్తామని వారైతే మనకు టీఆర్ఎస్ చెప్పడం జరిగింది. దాదాపుగా అందరు విద్యార్థులు ఒకే ఆశ ఉంది. ఎందుకంటే విద్యార్థులు తమ చదువును కొనసాగించాలంటే ఇలాంటి పనులు మానుకోవాలి, నిత్యం జరిగే ఇలాంటి కార్యకలాపాలను అడ్డుకట్ట వేయాలంటే అశోక్ బాబు లాంటి వారికి కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి వారు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. కానీ విద్యార్థులు ఎవరు బయటికి రానియకుండా ప్రిన్సిపాల్ అయితే కట్టడి చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ విషయంపై కలెక్టర్ దృష్టి కూడా వెళ్లే అవకాశం ఉంది. నాగేష్, మీరు అన్నట్లు ప్రిన్సిపల్ అయితే కట్టడి చేశారు, ఇప్పుడైతే కొంత ఎంతో కొంత విషయం బయటకు వచ్చింది, మీరు లోపల ఉన్న విద్యార్థులు ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? మనం విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం. అయితే దూరం నుంచే విద్యార్థులతో మాట్లాడే క్రమంలో వారు ప్రిన్సిపాల్ ఉన్నారు, రానివ్వడం లేదు, మాకు బయటకు రానివ్వడం లేదు, ఈ ఈ ప్రమిసెస్ నుంచి బయటకు వెళ్తే ఆయన కొంచెం సీరియస్ అవుతున్నారు అని చెప్పి విద్యార్థులు అయితే బాపోతున్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఇండ్లకు ఎప్పుడైతే దసరా సెల్లో కానీ ఇతర సెల్లు కానీ ఇండ్లకు వెళ్ళిన క్రమంలోనే ఈ విషయాలు బయటకు వస్తాయి. గతంలో వినాయక చవితి సందర్భంగా కొంతమంది విద్యార్థులు 2-3 రోజులు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని బయట చెప్పినట్లుగా తెలిసింది. దీంతోనే తల్లిదండ్రులు కూడా 1-2 సార్లు అడిగినప్పటికీ ఆయన లైట్ తీసుకోవడం, ఎవరైతే ప్రిన్సిపాల్ లైట్ తీసుకోవడంతోనే ఈ విషయం మనం కొంత సీరియస్ గా తీయాల్సి వస్తుంది. సిబిఆర్ నుంచి ఈ విషయం పైన కొంత విద్యార్థులను అయితే అడిగే ప్రయత్నం కూడా చేసింది. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ గేటు ప్రవేశిస్త అయితే ఉండదు, దాంట్లో నుంచి వాళ్ళు బయటకు రానివ్వడం లేదు. దీంతోనే వార్తా ప్రసారం ద్వారా ఎవరైతే ఉన్నతాధికారులు ఉండగా కలెక్టర్ కానీ ఆర్టీఓ కానీ ఇతర విద్యా అధికారులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్.